స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టుతో వైసీపీ నేతల ఆనందానికి హద్దే లేకుండా పోయింది నిన్నటి మొన్నటి వరకు జగన్ పై ఉన్న కేసులను ప్రస్తావిస్తూ వెక్కిరించిన టీడీపీ నేతలు ఇప్పుడు తలలు పట్టుకున్నారు జైలుకు వెళ్లే జగన్ సీఎం ఎలా అవుతాడు ఐదేళ్ల ముందు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శ ఇది జగన్ సీఎం కాలేడని ఒకవేళ సీఎం అయినా జైలు నుంచి జనాలను పాలిస్తాడా అని పవన్ చురుకులు అంటించారు అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఇప్పుడు అదే పవన్ చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటున్నారు స్కామ్ జరిగిందని ఆధారనున్నా చంద్రబాబుపై కక్షతోనే అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు చంద్రబాబు కోసం రోడ్డుపై పడుకుంటున్నారు చంద్రబాబు మంచోడు ఉత్తముడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇదే కదా అసలు శిశులైన రాజకీయం అంటే మరి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ని రెండు పన్నెండులో సీబీఐ అరెస్ట్ చేసింది దాదాపు పదహారు నెలల తర్వాత జైలు నుంచి జగన్ రిలీజ్ అయ్యారు ఇప్పటికీ జగన్ కు కేసుల నుంచి విముక్తి లభించలేదు ఇదే అస్త్రంతో టీడీపీ జనసేన జగన్ ని కార్నర్ చేస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో ఈ రెండు పార్టీల బింగ్లు జగన్ కేసుల గురించి ట్రోల్ చేస్తూ ఉంటాయి శుక్రవారం పనిచేయని జగన్ అంటూ ఎగతాళి చేస్తుంటాయి జగన్ అవినీతి పరుడని నలభై ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు మిస్టర్ క్లీన్ అని చెప్తుంటాయి కానీ ఇప్పుడు చంద్ర చంద్రబాబు కూడా అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి తెలిసింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ప్రధాన నిందితుడు అంటూ అభియోగాలు చేతికి భారీ అస్త్రం దొరికినట్లయింది ఇప్పుడు చంద్రబాబు కూడా జైలుకు వెళ్లారని ఆయనపై కూడా కేసులున్నాయని వైసీపీ ప్రచారం చేసుకోవచ్చు కేసులు జైలు అనే పదాలకు జనాలు ఈజీగా కనెక్ట్ అవుతారు ఆ కేసులో కుట్రపూరితంగా పెట్టారా కక్ష సాధింపులకు పెట్టారా అని కొద్ది మంది మాత్రమే ఆలోచిస్తారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏం జరిగిందన్నా ఎవరు పెద్దగా పట్టించుకోరు ఈ రెండు వినిపిస్తుంటాయి రచ్చబండలపై చర్చకు కారణమవుతాయి జగన్ జైలుకు వెళ్ళడానికి సోనియాకు చంద్రబాబు అనేక ఆరోపణలు కావాలనే జగన్ ని జైలుకు పంపారని వైసీపీ నేతలు వాదిస్తుంటారు ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ టీడీపీ నేతలు అదే వాదిస్తున్నారు ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అందరూ దొంగలే అని మరికొంతమంది బ్రెయిన్ అంటుంటారు